ఏ క్షణంలో దేనికైనా సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రపంచ పరిణామాల క్రమంలో ఉన్నటువంటి దశలో భారతదేశానికి సంబంధించి నేవీ సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంది. అలాగే మనకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించగలిగేటువంటిది నేవీ ఎయిర్ ఫోర్స్. నేవీ అయితే ఇప్పటికే బలవంతంగానే ఉంది, అయితే చైనాతో పోటీ పడగలిగినటువంటి నేవీ శక్తి ఉందా లేదా అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో తాజాగా నేవీకి కొన్ని బలాలు అంటే పాకిస్తాన్ని మనం ఈజీగా గెలవగలం కానీ చైనా విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కొత్త ఆయుధ సంపత్తిని ఇస్తున్నారన్నటువంటి అంతర్జాతీయ మీడియా లేదా జాతీయ మీడియాకు సంబంధించినటువంటి కథనాలు. దీనికి సంబంధించినటువంటి ఒక ట్రాన్స్లేషన్తో కూడినటువంటి చైనా బలం చైనీస్ నేవీ, దీంతో హిందూ మహాసముద్రంలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూ మహాసముద్రంలో చైనాను ధీటుగా ఎదుర్కోవడానికి భారత్ తన యుద్ధ నౌకల్నికి సరికొత్తదైనటువంటి ఆయుధాన్ని ఏర్పాటు చేసింది, అదే MK-45 సూపర్ నావెల్ గన్. ఈ సూపర్ గన్ యాంటీ ఎయిర్ నావెల్ సిస్టమ్గానే కాకుండా యాంటీ సర్ఫేస్ సిస్టమ్గా కూడా పనిచేస్తుంది. దీని రేంజ్ ఏకంగా 36 కిలోమీటర్లు. చైనా వద్ద ఉన్నటువంటి నావెల్ గన్స్ రేంజ్ 24 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో 13 భారతీయ యుద్ధ నౌకలకి MK-45 సూపర్ గన్స్ని అమరుస్తున్నారు అన్నటువంటిది ప్రస్తుతం ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి మీడియా సైట్లో వస్తున్నటువంటి కథనం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మామూలుగా అంత తక్కువ కిలోమీటర్లు ఉంటాయా, ఎందుకంటే మిస్సైల్స్ వచ్చేటప్పటికి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటువంటి 100లు 1000లు ఇట్లా ఉన్నాయి. అట్లాంటప్పుడు సముద్రంలో ప్రయాణించేటువంటిది ఇట్లా కిలోమీటర్ల దూరం అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు వాస్తవం అనేది కరెక్ట్గా అయితే ఈ గన్స్కి సంబంధించి కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు. అంటే అవతల ఉన్నటువంటి షిప్ని దెబ్బతీయాలి అన్నటువంటి ప్రయత్నాలతో కూడినటువంటి ఆయుధాలు కాబట్టి ఇవి ఈ విధంగానే ఉంటాయి అన్నటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. దీని వెనకాల ఉన్నటువంటి డెప్త్ అయితే అవగాహన లేదు, కానీ ఒకటి నావెల్ పరమైన నావీ పరమైనటువంటి వాటిలో సీరియస్ కసరత్తు జరుగుతోంది అనడానికి మాత్రమే ఇది ఒక సంకేతం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.